నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన నారాయణ శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నారాయణ శతకమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు పోతన గారు నారాయణ శతకంతో పాటుగా వీరభద్ర విజయము భోగిని దండకము ఆంధ్ర మహాభాగవతమును అందించినారు ఇప్పుడు నారాయణ శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం లలిక బంబు కథావళి కర్పూరము ఇతరమౌ వ్యర్ధార్ధకామోదముల్ పిలుచంబూనిన బేతే కరాటం వెపో చలదిందీవర పత్రలోచన ఘనశ్యామాంగ నారాయణ చలదిందీవర పత్రలోచన ఘనశ్యామాంగ నారాయణ లలిక బంబు నిల్లన్ నిల్లన్మించె నీ కధావళి కర్పూరమునించిన ఇతరమౌ వ్యర్ధార్ధ కామోదముల్ పెలుచంబూనిన అక్కత్తుంబేతే కరాటం వెపో చెలదిందీవర పత్రలోచన ఘనశ్యామాంగ నారాయణ చలదిందీవర పత్రలోచన ఘనశ్యామాంగ నారాయణ కదులుతున్న కలువరేకుల వంటి కన్నులు గలవాడా నీలమేఘము వంటి శరీరము గలవాడా ఓ నారాయణ నీ కథల సముదాయమనే పచ్చ కర్పూరమును నింపిన కావ్యమనే భరణి ఈ భూమినంతటినీ ఆక్రమిస్తుంది నిష్ప్రయోజక ద్రవ్య వాసనలతో నిండిన భరణి చివరికి చేతులతో పట్టుకునే వస్తువే అవుతుంది భగవంతుని కథలు కలిగిన కావ్యమునే అందరూ ఆదరిస్తారని అంటున్నారు బమ్మెర పోతనగారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు